नमस्ते वेलकम टू आयुष्मान भव मीरू वेरिकोज वेन समस्या तो बाधपड़तुन्नारा काळ्ळ मीद नराल उप्पि चर्मं रंगु मारुतोंदा वेरिकोज वेन्स रावडानिकि गल प्रधान कारणालेंटि वेरिकोज वेन्स समस्यलकु होमियोलो चिकित्सा विधानालपै मात्लाडेंदुकु मनतो पाटु टेन टीवी स्टूडियोलो उन्नारु मास्टर्स होमियोपति गोल्ड मेडल फर् एक्सलेंसी इन मेडिसिन अवार्डु ग्रहीत डाक्टर रविकिरण गारु वारिनि अडिगि मरिन्नि सलहालु सूचनलु तेलुसुकुंदां गुड ईवनिंग डाक्टर गारु गुड ईवनिंग सर असल वेरिकोज वेन्स अंटे एंटि वेरिकोज वेन्स अंटे सिंपल एदैते वेन्स मामूलुगा मनकु ब्लड सप्लाई चेयाल्सिंदि पै नुंचि मनकु आर्टरीलो एंटंटे मनकि हार्ट पंपिंग चेसिनप्पुडु आर्टरीस एवैते उन्नायो मंचि रक्तानि किंदकि तीसुकेल्तू उंटायि अलागे चेडु रक्तं एदैते उंदो मल्लि चेडु रक्तं किंदि नुंचि मल्लि पैकि मल्लि हार्ट वरकु लंग्स वरकु अदि पंपिंग अव्वाल्सिन अवसरं उंटुंदि आ योक्क सिस्टम नि टोटल गा निर्पिंचिंदि एंटंटे वेन्स अंटे సిరలు దమలు ఈ దమనులు ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే అవి పైకి పై తీసుకెళ్లే క్రమంలో అవి ఎన్లార్జ్మెంట్ అవటమో లేకపోతే వాటి యొక్క స్ట్రక్చర్ దెబ్బతింటమో లేకపోతే అది ఒక విధమైన ఉబ్బులోకి మారిపోవటమో లేకుండా కలర్ మారిపోవటం లాంటి జరిగినట్లయితే వాటిని వెరికోస్ అంటారు ఈ వెరికోస్ వెయిన్స్ ఎక్కడెక్కడైతే వాస్తుంటాయో వాటిని బట్టి వాటిని డిఫరెన్స్ అంటాం ఇప్పుడు సపోజ్ వాటికి కాలర్లో ఒకవేళ వెరికోస్ అంటే ఆ వెయిన్స్ ఒకవేళ ఎన్లార్జ్మెంట్ అయినట్లయితే వాటిని వెరికోస్ వెయిన్స్ అంటాం అది నార్మల్గా అయితే మనకి మోషన్స్ దగ్గర ఐనస్ దగ్గర ఒకవేళ అయినట్లయితే దాన్ని పైల్స్ అంటుంటాం అలాగే స్క్రోటంలో కాకపోతే టెస్టిస్ దగ్గర అయినట్లయితే దాన్ని వెరికోస్ సీల్ అంటుంటాం ఎక్కడైతే మనం వెయిన్స్ యొక్క స్ట్రక్చరింగ్ దెబ్బతిని ఆ రక్త యొక్క పంపిణీ వ్యవస్థలో దాని యొక్క మార్పిడిలో అది పర్ఫెక్ట్గా చేయలేనప్పుడు వచ్చే ఇబ్బందుల్ని మనం వెరికోస్ వెయిన్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు ఇది చాలామందిలో వందలో ఒక 30-40% పీపుల్స్లో అది మనం గమనిస్తూ ఉంటాం ఓవరాల్ ద లైఫ్లో ఎప్పుడైనా అది రావచ్చు వెరికోస్ వెయిన్స్ లక్షణాలు అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మనకు కనబడడానికి పెద్దగా ఏం కనబడవండి ఎందుకంటే దీంట్లో గ్రేడింగ్ వైజ్ ఒకటి స్టేజ్ని బట్టి మనకు ఒక లక్షణాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏదైనా ఉంది అంటే కాలర్లో గ్రీన్ వెయిన్స్ అమ్మ అంటే మెయిన్గా ఏంటంటే ఒక కలర్ మారి వెయిన్స్ పైకి రావటం ఆ దమనులు అలా పైకి కనబడుతూ ఉండి కాలర్లో ఉండి ఆ వెయిన్స్ అలా కనబడుతూ ఒక ఆర్టరీ లాగా లేకపోతే ఒక గీత గీసినట్టుగా అనిపించడం కొన్నిసార్లు స్పైడర్ వెబ్ లాగా అంటే ఒక సాలెగూడు వేసుకున్నట్టుగా పొరలాగా ఉండేసి ఒక చిన్నది ఉండి దాని చుట్టూత వెయిన్స్ అలా డెవలప్ అవ్వ ఉండటం ఆ కొన్ని చోట్ల అవి కొంచెం ఉబ్బుగా అనిపించి పైకి తేలుతున్నట్టు కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ ఎప్పుడైతే స్టేజ్ సెకండ్ అండ్ థర్డ్లోకి వెళ్తూ ఉంటుందో అప్పుడు రెడ్నెస్ ఎక్కువగా అనిపించడం స్కిన్ బాగా డ్రై అయిపోవటం దురదలు ఎక్కువ అనిపించడం కాలు యొక్క కలర్ మారిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది స్టేజ్ ఫోర్త్ థర్డ్ అండ్ ఫోర్త్లోకి వెళ్తున్నట్లయితే మెల్లమెల్లిగా కాళ్ళల్లో నొప్పి రావటం మంట రావటం బరువుగా ఉన్నట్టు అనిపించటం స్కిన్ బాగా ఎన్లార్జ్ అయిపోవటం కాళ్ళు అంటే ఎస్పెషల్లీ మడవల దగ్గర వాపు రావటం కొన్నిట్లో మరీ ఎక్కువ స్టక్ ఉన్నట్లయితే కాళ్ళంతా వాపు రావటం అనేది మనం ఎక్కువ గమనిస్తుంటాం ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్టేజ్కి వెళ్ళిపోగానే మెల్లమెల్లిగా అల్సర్స్ ఏర్పడటం అంటే ఏదైనా పొన్నులాగా ఏర్పడటం అది అసలు మానకుండా ఉండటం ఆ నొప్పి అలాగే వస్తుండటం అక్కడి నుంచి మళ్ళీ ఏ చిన్న పుండు అయినా సరే అది పెద్దగా డెవలప్ అయిపోవటం అది కాస్త మనం ఎన్ని యాంటీబయాటిక్స్ వాడుతున్నా లేదా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఎన్ని పెట్టినా సరే తగ్గకుండా ఉండటం దాని తర్వాత ఎప్పుడైతే మీరు నడుస్తున్నట్లయితే ఒక 5 నిమిషాలు నడిచినా ఒక 6 నిమిషాలు నడిచినా ఆ కాళ్ళలో పట్టేసినట్టు అనిపించడం క్లాడిఫికేషన్ అంటుంటాం ఆ ముందుకు అడుగులు వేయలేమన్నమాట కూర్చోవాలి ఖచ్చితంగా ఆ కూర్చొని మళ్ళీ కాలు మర్దనం చేసుకుని మళ్ళీ నడవాల్సిన పరిస్థితి ఒక్కొక్కసారి బాగా బలవంతంగా మనం నడుస్తున్నట్లయితే ఆ వెయిన్స్ ఎన్లార్జ్మెంట్ బాగా ఎక్కువన్నప్పుడు ఏమవుద్దంటే ఒక్కొక్కసారి ఆ వెయిన్స్ ఒకేసారి బ్లస్ట్ అవుట్ అవ్వటం అందులో నుంచి బ్లడ్ ఒకేసారి బయటపడటం అది చిమ్ముతున్నట్టుగా అనిపించడం లక్షణాలు మనం గమనిస్తూ ఉంటాం ఇవి ఎక్కువగా వెరికోస్ వెయిన్స్ యొక్క లక్షణాలు మనకు కనబడుతూ ఉంటాయి మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే టోటల్గా కాలు అంటే వెరికోస్ వెయిన్స్ డ్యామేజ్ అయిన కాలుకి నార్మల్ కాలుకి క్లియర్గా చాలా డిఫరెన్స్ ఉంటుంది బ్లాకేజ్ డిస్కలరేషను ఒక డిమార్కేషన్ మనకు క్లియర్గా కనబడుతుంది దాని తర్వాత దాంట్లో కాలు యొక్క వాపు కానీ లేకపోతే దాని మీద ఏర్పడే పుండు కానీ ఆ స్కిన్ బాగా స్ట్రెచ్ అయినప్పుడు వచ్చే దురదలు కానీ దానిపైన ఉండే వైట్ ప్యాచెస్ కూడా మనం గమనించవలసి ఉంటుంది అది నిజంగా క్లియర్గా కనబడుతూ ఉంటుందండి సో వెరికోస్ వెయిన్స్ యొక్క బాధలు చాలా వర్ణనాతీతం ఈవెన్ మీరు ఒక 10 నిమిషాలు ఎక్కువసేపు నిలబడ్డా సరే కాళ్ళు లాగుతూ ఉంటాయి కాళ్ళు లాగటం కాళ్ళలో మంట అనిపించడం కూర్చోవాలనిపించడం అలా అని చెప్పి మనం కూర్చున్నసేపు ఎక్కువసేపు కూర్చున్నా మళ్ళీ అక్కడ కూడా నొప్పే ఆ తర్వాత దాని నుంచి మళ్ళీ లేచి ఆ మూమెంట్ అంటే ఎప్పుడైతే సర్క్యులేషన్ అనేది రక్త సరఫరా అనేది పైనుంచి కిందికి వచ్చి కింది నుంచి పైకి వెళ్లకుండా స్టక్ అయిపోతూ ఉంటుందో ఆటోమేటిక్గా మీ ఇబ్బందులన్నీ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి సో వెరికోస్ వెయిన్స్ అనేది చాలా సింపుల్గా వినడానికి బాగానే ఉంటుంది కానీ ఆ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళలో మాత్రం చాలా ఇబ్బందులు కనబడుతూ ఉంటాయండి డాక్టర్ గారు అసలు ఈ వెరికోస్ వెయిన్స్ అనేది ఎక్కువగా ఎవరిలో వచ్చే అవకాశం ఉంటుందంటారు
వెరికోస్ వెయిన్స్ మామూలుగా స్ట్రాటజీగా మనం క్యాలిక్యులేషన్ తీసుకున్నట్లయితే లేడీస్లో ఉమెన్స్లో ఎక్కువ శాతం మనం గమనిస్తూ ఉంటాం. ఈ లేడీస్లో ఎవరైతే అబౌ 25 ఇయర్స్ లేదా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళలో కానీ పీసీఓడి ప్రాబ్లం వల్ల ఒబేసిటీ వచ్చిన వాళ్ళలో కానీ లేకపోతే ఎక్కువ స్టాండింగ్ వర్క్ చేస్తున్న వాళ్ళలో మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. అలా కాకుండా ఎక్కువ శాతం మనం ట్రాఫిక్ మెయింటైన్ చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్స్లలో కానీ లేకపోతే కూలీలలో కానీ లేకపోతే బస్ కండక్టర్లలో కానీ లేదా మన సోల్జర్స్లో కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లలో కూడా మనం వెరికోస్ వెయిన్స్ ఎక్కువ గమనిస్తుంటాం. ఫిమేల్స్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వస్తుంటుందో ఒబేసిటీ ఒకేసారి ఎక్కువైపోయి దాని మీద లోడ్ పడిపోయి వెయిన్స్లో కూడా మళ్ళీ ఓవరైన వెయిన్స్లో కానీ లేకపోతే ఆ ఉండే కింద వెయిన్స్లలో ఎఫెక్టివ్నెస్ స్టార్ట్ అయిపోయి డ్యామేజ్ అనేది మొదలవుతూ ఉంటుంది. బేసిక్ ఏమవుతుందంటే ఒకసారి వెయిన్స్ మనకి ఇలా ఉన్నప్పుడు పైప్ లైన్ సిస్టంలో ఉన్నప్పుడు దాంట్లో ఎలాస్టిన్ అని లేకపోతే హిమోసిస్టిన్ అని ప్రోటీన్స్ ఉంటాయండి, కొలాజిన్ లెవెల్స్ కూడా అవి మెయింటైన్ అవుతుంటాయి. అవి మెల్లమెల్లిగా డ్యామేజ్ అవుతూ ఆ స్ట్రక్చర్ వీక్ అయిపోయిన కొద్దీ ఒక పైప్ స్ట్రక్చర్ ఉండాల్సింది కాస్త అది మామూలుగా ఎన్లార్జ్ అయిపోతుంటుంది. అందులో 100% ఏదైతే బ్లడ్ అనేది పైకి వెళ్లాల్సింది అది వెళ్లకుండా కొంత 10-20% అదే వెయిన్స్లలో స్టక్ అయిపోయి ఉండిపోవడం, ఆ స్టక్ అయి ఉండిపోయిందని మళ్ళీ ఇంకొంచెం యాడ్ అయ్యగానే మళ్ళీ కొంచెం అవటం, అది కాస్త మళ్ళీ రేపన్నాడు అది క్లాట్స్ ఏమైనా ఒకవేళ డెవలప్ అయ్యాయనుకోండి, ఆ క్లాట్స్ ఏమైనా డెవలప్ అయిన తర్వాత అది పైకి పంపింగ్ అయ్యేటప్పుడు ఎక్కడైనా స్టక్ అయిపోతే దాన్ని ఎంబోలిజం కింద మనం మార్చిపోతుంటాం. ఆ ఎంబోలిజం ఒకవేళ అయిందంటే మాత్రం అది ప్రాణాంతక కింద మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్కి మనం తీసుకునే ఆహారానికి ఏమైనా సంబంధం ఉందంటారు? వెరికోస్ వెయిన్స్కి మనం తీసుకునే ఆహారానికి కొంతవరకు సంబంధం ఉందండి. ఇప్పుడు మామూలుగా మీరు ఒకవేళ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోతుంది అనుకోండి బాడీలో, ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా హీమోసిస్టిన్ యొక్క ప్రోటీన్ యొక్క డ్యామేజ్ పెరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడైతే పెరిగిపోతుంటుందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే లోపల అవి మెల్లమెల్లిగా డ్యామేజ్ మొదలైపోయి అక్కడ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ మొదలవుతుంటాయి. లేకపోతే ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా రేషియో ఎక్కువైపోయిన కొద్దీ దాని యొక్క సున్నితత్వం లోపల దెబ్బతినిపోతుంటుంది. ఆ దెబ్బతినిపోవటం వల్ల ఆటోమేటిక్గా మీకు ఒక ఫ్లో కంటిన్యూ అనేది జామ్ అయిపోతుందండి. ఆ ఫ్లో జామ్ అయిపోయినప్పుడు మెల్లమెల్లిగా క్లాటింగ్ డెవలప్ అవ్వటం ఆ తర్వాత డ్యామేజ్ అనేది మొదలవటం జరుగుతుంటుంది. డాక్టర్ గారు, కొంతమంది స్టాకింగ్స్ వేసుకుంటే వెరికోస్ వెయిన్స్ కొంచెం తగ్గుముఖం పడుతుంది అంటూ ఉంటారు కదా, అది ఎంతవరకు వాస్తవం? అది కొంతవరకు వాస్తవమేనండి. అంటే మామూలుగా మనం చేసే మెయింటెనెన్స్లో ఇప్పుడు ట్రీట్మెంట్ పరంగా చేస్తున్నట్లయితే కొంతవరకు మెడికేషన్స్ ద్వారా కానీ కొన్ని కేసెస్ బాగా కాంప్లికేషన్ వెళ్ళినప్పుడు సర్జరీల ద్వారా కానీ వెళ్తూ ఉంటుంటారు. అలా కాకుండా ఇప్పుడు మనం మెడికేషన్ ద్వారా మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీరు కంప్లీట్ రెస్ట్ తీసుకోవడం అనేది ఎవరి వల్ల అయ్యే పని కదా. అంటే ఇప్పుడు ఉన్న బిజీ షెడ్యూల్లో చాలామంది వాళ్ళకు సంబంధించిన వర్క్స్ చేసుకుంటూ కూడా మా ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉండాలి, వాళ్ళకి తగ్గుతూ ఉండాలి. కాబట్టి ఏమవుతుందంటే స్టాకింగ్ సాక్సెస్ ఏవైతే ఉంటాయి, అంటే మోకాలు రెండు రకాల స్టాకింగ్ సాక్సెస్ ఉంటాయి. ఒకటి మొత్తం థై వరకు ఉండే స్టాకింగ్ సాక్సెస్, ఒకటి మోకాళ్ళ వరకు ఉండే స్టాకింగ్ సాక్సెస్. మోకాళ్ళ వరకు కానీ థై వరకు ఉండే స్టాకింగ్ సాక్సెస్ ఎప్పుడైతే వేస్తుంటారో ఆటోమేటిక్గా ఆ వెయిన్స్ యొక్క స్ట్రక్చర్ని అది కొంతవరకు మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తుంటుంది. అంటే ఏదైతే ఉబ్బిపోయి ఉందో దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్ అనేది డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా మీకు బ్లడ్ ఫ్లో అనేది పెరిగిపోతుంటుంది. ఆ బ్లడ్ ఫ్లోకి ఆబ్స్టికల్స్ ఉండవు, అది మీకు సప్రెస్ అయి ఉంటుంది. ఆటోమేటిక్గా ముందుకెళ్ళేసి మళ్ళీ ఆ వెయిన్స్లో నుంచి బ్లడ్ ఫ్లో అనేది నార్మల్గా రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ పెయిన్స్ అనేవి చాలా మట్టి తగ్గిపోయే అవకాశం ఉంది. అండ్ ఏవైతే డ్యామేజ్ ఉందో కొంతవరకు కొంతవరకు అది కవర్ చేస్తుంటుంది. కానీ అల్టిమేట్గా మీకు మెడికేషన్ అనేది ఉంటేనే తప్ప అది కంప్లీట్గా క్యూర్ అవడం అనేది జరగని పని. డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రమణ గౌడ్ గారు ఉన్నారు. రమణ గారు నమస్కారం అండి, మీ సమస్య ఏంటి? డాక్టర్ రవికిరణ్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి రమణ గారు. మళ్ళా సార్ చెప్పరా. నమస్తే సార్. నమస్తే సార్. మాకు ఒక కాలుతో ఓకే ఒక కాలుతో వెరికోసన్ వచ్చింది సార్. ఓకే వచ్చింది సార్ వెరికోసన్ వచ్చింది. ఓకే తెలియకుండా లక్షణాలు ఏమున్నాయి చెప్పమ్మా. చెప్పండి మేడం. అదే ఎక్కువ దూరం నడచలేకపోతుందా? ఇంకా రైట్ అర్థమైందమ్మా. నార్మల్గా ఏమవుతుందంటే ఎప్పుడైతే అంటే నార్మల్గా రెండు కాళ్ళకు ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంటుంది, కానీ ఒక కాల్ ఏదైతే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటుందో దాని మీద ఎక్కువ లోడ్ పడుతూ ఉంటుంది. ఆ లోడ్ పడ్డప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎక్కువ దూరం నడిచినప్పుడు అది పట్టేసినట్టు అనిపించడం, అంతకుముందు చెప్పినట్టుగా క్లారిఫికేషన్ అనేది ఉంటుంది. అది పట్టేసినప్పుడు కండరాలు అస్సలు నడవండి, రెండు అడుగులు ముందుకేసినా సరే కూర్చొని పోవాల్సినంత పరిస్థితి వస్తూ ఉంటుంది. దీనికి రెండు రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు మేల్స్లలో మనం మాట్లాడుతున్నాం, సిగరెట్ స్మోకింగ్ ఎవరిలో ఎక్కువగా ఉంటుందో, నాన్ వెజిటేరియన్ ఎవరు ఎక్కువ తీసుకుంటారు, ఎక్కువ స్టాండింగ్ ఉంటుందో వాళ్ళల్లో ఈ వెయిన్స్ వెరికోస్ వెయిన్స్ డెవలప్ అవుతాయి.
వీటికి ట్రీట్మెంట్ అనేది ఒకసారి మనం చూసినట్లయితే స్టేజ్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఉంటుంది. అల్టిమేట్గా అది వెరికోస్ వెయిన్స్ అల్సర్స్ బాగా హెవీగా డెవలప్ అయ్యి టోటల్గా కాలే డ్యామేజ్ అయ్యే పొజిషన్లో ఉన్నప్పుడు సర్జరీ తప్పదు, కానీ మిగతా ఏ లెవెల్కి ఉన్నా సరే మెడిసిన్ ద్వారా కవర్ చేసుకునే అవకాశాలు చాలా పట్టుకుంటాయండి. డాక్టర్ గారు, నెక్స్ట్ మల్లికార్జున రెడ్డి గారు లైన్లో ఉన్నారు. మల్లికార్జున రెడ్డి గారు నమస్కారం అండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. హలో, చెప్పండి మల్లికార్జున గారు. హలో, చెప్పండి అమ్మా. హలో, నమస్తే సార్. చెప్పండి. కాళ్ళు మామూలుగా మోడల్ కింద ఒక ప్రక్క ఓకే ఉబ్బినట్టు కొంచెం ఉన్నాయి సార్. ఓకే, మీరు మాట్లాడుతూ టీవీ చూడకండి మల్లికార్జున గారు, నేరుగా డాక్టర్ గారితో మాట్లాడండి. సరే, ఉబ్బినట్టుగా ఉంటున్నాయి, ఇంకేమైనా లక్షణాలు ఉన్నాయా? నవ్వులు ఎక్కువగా ఉంటున్నాయా? ఓకే, ఏం చేస్తుంటారు మీరు? ఇప్పుడు మల్లికార్జున గారికి మీరు యాక్చువల్గా ఏంటంటే ఇది వెరికోస్ వెయిన్స్ లక్షణమేనండి. కొంతవరకు కొంచెం వాపులు ఉండటం, కొంచెం వెయిన్స్ ఎన్లార్జ్ అయ్యట అనేది మనకు క్లియర్గా కనబడుతుంది. రెండోది నవ్వులు అంటే దురదలు ఎక్కువగా ఉంటున్నాయి అంటున్నారు కాబట్టి అది గ్రేడ్ 1 to grade 2లోకి వెళ్ళిపోయినట్టు మాట వాస్తవం. మీరు అంతవరకు ఏం చేయండి అంటే ఒకసారి దీనికి కలర్ డాప్లర్ స్టడీ అని ఒకటి ఉంటుంది. కలర్ డాప్లర్ స్టడీ అనేది ఒక టెస్టింగ్ ఉంటుంది. ఆ కలర్ డాప్లర్ స్టడీ ఒకవేళ చేయించుకున్నట్లయితే ఎన్ని వెయిన్స్ డెవలప్ డ్యామేజ్ అయ్యాయి, ఎంతవరకు డ్యామేజ్ అనేది ఒక క్లారిటీ వస్తుంది. అది తీసుకుని దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేసినట్లయితే మీకు సర్జరీ లాంటివి అంత దూరం వెళ్లకుండానే త్వరగానే మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఎర్లీ స్టేజ్లోనే ఉంది మల్లికార్జున గారు, ఇంకా ముదరలేదు, అంత దూరం వెళ్లకుండానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. హోమియోపతిలో బెస్ట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి. డాక్టర్ గారు, నెక్స్ట్ భాస్కర్ గారు లైన్లో ఉన్నారు. భాస్కర్ గారు నమస్కారం అండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. హలో, చెప్పండి భాస్కర్ గారు. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి సార్. నాకు వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి, గ్రేడిస్ గా కనబడుతున్నాయి. ఓకే, నా ఏజ్ వచ్చి 72. ఓకే, ఉంది కానీ నాకు తీవ్రమైన సమస్య ఏమీ లేవు. కాకపోతే కూడా 4-5 గంటలు బయటగా నిలబడి పనిచేస్తే పాలు పొందడం అది ఉంది. ఓకే, హోమియో ట్రీట్మెంట్ మీద నాకు హోప్స్ ఉన్నాయి. ఓకే, కానీ రఫ్ గా ఎంత టైం ట్రీట్మెంట్ తీసుకోవాలో చెప్తారా? నార్మల్గా ఏమవుతుందంటే ఇప్పుడు మీకు లక్షణాలు అంటూ ఏవి డెవలప్ అవ్వలేదు కాబట్టి ఓన్లీ 4 to 5 hours లాంగ్ స్టాండింగ్ ఉన్నప్పుడే మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక 2 to 3 months లోపల మీ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అయిపోవచ్చండి. కొంత వాళ్ళు చెప్పినట్టు కొన్ని మసాజ్ టెక్నిక్స్ వాళ్ళు చెప్తారు, అది ఒకటి ఉన్ను. కొంచెం ఎక్కువ లాంగ్ స్టాండింగ్లో నిలబడాల్సి వచ్చినప్పుడు స్టాకింగ్ సక్సెస్ యాడప్ చేసుకున్నట్లయితే మ్యాక్సిమం 90 డేస్లో మీకు ప్రాబ్లం అనేది 80% క్లియర్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా 100% ఎందుకు అనట్లేదు అంటే మీ ఏజ్ ఫ్యాక్టర్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల కొంత ఒక నెల ఎక్స్ట్రా తీసుకునే అవకాశం ఉంది, కానీ 3 to 4 నెలల్లో మాక్సిమం మీకు ప్రాబ్లం అనేది రిజాల్వ్ అయిపోవాలి సార్. డాక్టర్ గారు, నెక్స్ట్ సుధాకర్ గారు లైన్లో ఉన్నారండి. సుధాకర్ గారు నమస్కారం అండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి సార్. ఇప్పుడు సంవత్సరం మట్టి మామూలుగా వెనకాలను ఈ కట్టలలోనే దురద వస్తుందండి. ఓకే, ఏంటో పూర్తిగా చెప్పండి. దురద అండి, సన్నంగా సీమ్ పొక్కులు వస్తున్నాయి. ఇది 7 నెలలతో స్నానం చేసేటప్పుడు బాగా దురద ఎక్కువైతుంది. ఓకే, ఇంతకు ముందు పరీక్షలు ఏమైనా చేయించారా? చేయలేదండి. ఎన్ని రోజుల నుంచి అనిపిస్తుందండి మీకు ఇలా? మామూలుగా ఈ సన్నంగా పోతాల సీమ్ పొక్కులు వస్తున్నాయి ఇక్కడ గడ్డలలోనూ వెనకాల మామూలుగా తొడల మీద. అయితే మామూలు ట్రీట్మెంట్ అయితే ఏం చేయట్లేదు, ఇక్కడ మామూలు లోకల్లోనే టాబ్లెట్లు వాడుతున్నాం, అయినా తగ్గట్లేదండి. అది ఏంటంటే దాన్ని ఫాలిక్యులైటిస్ అంటారు, ఇది ఒకటి స్కిన్ కంప్లైంట్ అమ్మా. ఈ స్కిన్ కంప్లైంట్లు ఏమవుద్దంటే చిన్నటి నీటి పొక్కులాగా ముందు వచ్చి తర్వాత చీమ్ పొక్కుల కింద మారిపోయి దురదలు ఎక్కువగా ఉండటం, మళ్ళీ అక్కడ బాగా గోకినట్లయితే అది పగిలిపోయి మళ్ళీ కొంతవరకు ర్యాషెస్ లాగా అయిపోయి మళ్ళీ ఇంకో చోట డెవలప్ అవటం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇది నార్మల్గా మీరు పైనుంచి ఎన్ని ఆయింట్మెంట్లు పెట్టినా కూడా కొంతవరకు రిలీఫ్ ఇస్తుంది, కానీ కంప్లీట్గా రిలీఫ్ ఇచ్చే ఛాన్స్ లేదు. దీనికి హోమియోపతి ట్రీట్మెంట్లో వాళ్ళు చెప్పినట్టుగా ట్రీట్మెంట్ చేయడం చాలా అవసరం.
రెండోది ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎంత దూదు అనిపించినా దాన్ని గోకే ప్రయత్నం చేయకండి. ఒక్కసారి గోకటం మొదలెడితే దాంట్లో ఒక వాటరీ టైప్ లిక్విడ్ ఉంటుంది, అది నెక్స్ట్ టైం స్ప్రెడ్ అయిపోయి మళ్ళీ దానికి ఇంకొక చోట మళ్ళీ మొదలయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ఏమవుతుందంటే మీకు ఒక 8 నెలల నుంచి అది రిపీటెడ్గా మీకు రిపీట్ అవుతూనే ఉంది తప్ప కంప్లీట్ తగ్గట్లేదు. సో దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ మొదలెట్టండి. డెఫినెట్గా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. డాక్టర్ గారు, అసలు వెరికోజ్ వెయిన్స్కి ఎలాంటి పరీక్షలు చేయించాలంటారు? ఎందుకంటే కొంతమంది వెరికోజ్ వెయిన్స్ టెస్ట్ చేసేటప్పుడు ఇలా కూర్చోబెట్టి చేయకూడదు లేదంటే నిలబెట్టి చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది అంటూ ఉంటారు కదా, సో ఆ టెస్ట్ ఏ విధంగా చేయాలి? నార్మల్గా వెరికోజ్ వెయిన్స్కి ఏంటంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఆ టెక్నిక్ ఉండేదండి. దాంట్లో ఏంటంటే మనం టెస్టింగ్ ఉండేటప్పుడు నిలబడ్డప్పుడు ఏమవుతుందంటే పంపింగ్ సిస్టమ్ అనేది కంప్లీట్గా ఎంతవరకు అక్యుములేట్ అవుతుంది అనేది క్లారిటీగా కనబడుతూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వచ్చిన హై ఎండ్ టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే కలర్ డాప్లర్ స్టడీస్ వల్ల ఆటోమేటిక్గా అవి డిటెక్ట్ చేయగలుగుతున్నాయి. అంటే మీరు ఖచ్చితంగా నిల్చోనే ఉండడం కాదు, కానీ ఐడియల్లీ మీరు అన్నట్టుగా 100% అది మాకు అక్యురేట్ రిజల్ట్ కావాలంటే ఖచ్చితంగా నిలబడి చేస్తేనే అది చాలా మటుకు రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. కలర్ డాప్లర్ స్టడీ వేరే సిస్టమ్ది కానీ వీనస్ సిస్టమ్ది కానీ లేకపోతే ఆర్టీఎల్ సిస్టమ్ది కానీ మనం చెక్ చేసుకున్నట్లయితే మనకు క్లియర్గా అది గన్ షాట్గా రిజల్ట్స్ ఇచ్చేస్తుంటుంది. ఎంత డ్యామేజ్ ఉంది, ఎంతవరకు ఉంది, ఎక్కడెక్కడ పర్ఫోరేటర్స్ ఉన్నాయి, ఏ లెవెల్లో పర్ఫోరేటర్స్ ఉన్నాయి, డ్యామేజ్ అవుతుందా కాదా అనేది కూడా క్లారిటీగా మనకు కనబడిపోతుంటుంది. అలా కాకుండా మామూలుగా మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు కూడా ఆ స్టేజ్ని వాటి లక్షణాలను బట్టి మనం గుర్తుపెట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇవి రెండు టెస్టులు అయితే మనం చేస్తుంటాం. ఒక్కొక్కసారి బ్లడ్ టెస్ట్లో కూడా మనం ఏం చేస్తామంటే హీమోసిస్టిన్ లెవెల్స్ కానీ డిడైమర్ టెస్ట్లు కానీ కూడా మనం చేయొచ్చు. హీమోసిస్టిన్ లెవెల్లో కూడా అది ఒకవేళ ఎక్కువ ఉన్నట్లయితే లోపల వేరే వీనస్ సిస్టమ్ అనేది డ్యామేజ్ ఎక్కువ అవుతుంది లేదా ఆర్టరీస్లలో డ్యామేజ్ ఎక్కువ అవుతుందనేది మనకు అర్థమైపోతుంటుంది. దానికి తోడు మనకి డిడైమర్ లెవెల్స్ కూడా మనకి ఇండికేట్ చేస్తూ ఉంటాయి, కిబీ డ్యామేజ్ ఎంత వస్తుంది, ఎన్ని లెవెల్లో ఉందని. మనం వెయికోస్ వెయిన్స్ 3rd and 4th గ్రేడ్లో ఉన్నప్పుడు ఇవన్నీ టెస్ట్లు అవసరం పడతాయి. 1st and 2nd గ్రేడ్లో అయితే కలర్ డాప్లర్ ఒక్కటి మనకు సరిపోతుందండి. డాక్టర్ గారు, నెక్స్ట్ ఇంకొక కాల్ ఉన్నారు. బాబా జానీ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటి? డాక్టర్ రవికిరణ్ గారు ఉన్నారు, చెప్పండి. చెప్పండి జానీ గారు. చెప్పమ్మా. మా హస్బెండ్ కి కాళ్ళు ఆటు డ్రైవర్ సార్. ఓకే. కాళ్ళు వాపులు వస్తాయి సార్. ఓకే. కొంచెం స్కింకు ప్రాబ్లం సార్. చలికాలంలో ఎట్లా వైట్ పడుతుందో అలా గిల్లు గిల్లు వచ్చినాయి సార్ కాళ్ళ మీద. ఓకే. అది దేని వల్ల సార్? మీ ఆయన ఏజ్ ఎంతమ్మా? ఆటో డ్రైవర్ సార్. కాదు, ఏజ్ ఎంత అంటున్నాను? వయస్సు అండి. వయసు 40 సార్. 40 అండి. ఓకే. షుగర్ ఏమన్నా ఉందమ్మా? ఉంది సార్. షుగర్ ఉంది. ఓకే. అది నార్మల్గా ఏమవుతుందంటే ఎప్పుడైతే కాళ్ళలో వాపులు ఉండడానికి రెండు రీజన్స్ ఉంటాయి. అయితే వాపు ఆల్రెడీ వెరికోస్ వెయిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి అదొక రీజన్ ఉండొచ్చు. రెండోది ఏంటంటే మీ యొక్క థైరాయిడ్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది ఏంటంటే ఒకసారి కిడ్నీ లెవెల్స్ కూడా ఎట్లా పనిచేస్తున్నాయి కూడా చూసుకోవాలి. తను చేసేది ఆటో డ్రైవింగ్ వర్కింగ్ కాబట్టి తనకి వెరికోస్ వెయిన్స్ ఉండే అవకాశాలు 70% ఉన్నాయండి అనమాట. ఎప్పుడైతే కాళ్ళల్లో ఆ వాటర్ అక్యుములేషన్ జరుగుతుంటుందో కాళ్ళలో ఉన్న స్కిన్ బాగా స్ట్రెచ్ అయిపోతుంది. ఆ స్ట్రెచ్చింగ్ ఒక్కసారి వచ్చింది అంటే ఆటోమేటిక్గా పైన గీతలు గీసినట్టుగా మొత్తం గీరిపోయినట్టుగా కనబడుతూ ఉంటుంది. ఇది దాదాపు ఒక 3rd stages కేసెస్లో మనకు ఎక్కువ కనబడతాయి. దాని తర్వాత దురదలు ఎక్కువగా రావటం, మనం మన కొబ్బరి నూనె కానీ లేకుంటే ఆలివ్ ఆయిల్ కానీ కోల్డ్ క్రీమ్ రాసినప్పుడు కొంత రిలాక్స్ ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ పనికెళ్ళి మధ్యాహ్నం సాయంత్రం వచ్చేసరికి నైట్ కల్లా మళ్ళీ మొదటికి వస్తుంటుంది. సో ఒకసారి దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయించి ట్రీట్మెంట్ చేయించినమ్మా, డెఫినెట్గా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అప్పటివరకు మాత్రం నైట్ పడుకునేటప్పుడు కాళ్ళ కింద ఒక దిండు కొంచెం సన్న లాంటిది పెట్టి కొంచెం ఎలివేషన్ పొజిషన్లో పెట్టినట్లయితే ఆ యొక్క బ్లడ్ ఫ్లో అనేది మళ్ళీ రివర్స్ వచ్చేసి సెట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. డాక్టర్ గారు, ఇంకొక కాలర్ ఉన్నారండి, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి శ్రీనివాస్ గారు. నా పేరు శ్రీనివాస్ అండి, 51 ఏజ్. ఓకే. మన రైట్ లెగ్ కొంచెం ఇక్కడ వాసినప్పుడు వెరికోస్ పోయితే. ఓకే. ఇది తగ్గాలి, బాగా లాగుతుందండి 2-3 నెలలకెళ్ళి. ఓకే. మీరేం చేస్తుంటారు? నేను ఏం చేయను సార్, ఇంట్లోనే ఉంటాం. బిజినెస్ ఇంట్లోనే ఉంటాం, బయట అయితే ఏం తిరిగేది అయితే ఉండదు. ఏమైనా అంటే కొంచెం వెయిట్ ఏమైనా పెరిగిందంటారు ఈ మధ్య కాలంలో? వెయిట్ అంటే పోయిన సంవత్సరం కింది 115 కిలోలు ఉన్నా. 115. ఓకే. అది ఎందుకంటే మీరు అది మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థమైందంటే మీ వెయిట్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, అందువల్ల ఒక లెవెల్ సైడ్ మీకు కంప్లీట్గా ఎఫెక్ట్ అయింది. దీన్ని కంప్లీట్గా ట్రీట్ చేయాలంటే రెండు రీజన్స్ అండి. ఒకటి ఏంటంటే మీ వెయిట్ అయితే 100% తగ్గాలి, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. దానికి ఏ విధంగా తగ్గించాలని మనం కన్సల్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి చెప్తారు.
ఎప్పుడైతే వెయిట్ రిడక్షన్ మొదలవుతుంటుందో అప్పుడే మనకు వెరికోస్ వెయిన్స్ కూడా ట్రీట్మెంట్ మొదలు పెట్టినట్లయితే త్వరగా రికవరీ అవకాశాలు ఉంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో 85 కేజెస్కి వస్తేనే తప్ప ఇది కంప్లీట్ ట్రీట్మెంట్ జరిగే అవకాశాలు లేదు. ఇలాగే వెయిట్ పెరుగుతూ మీరు మూమెంట్ కూడా చేయట్లేదు, ఇంట్లోనే ఎక్కువ శాతం కూర్చుంటున్నారు కాబట్టి ఆ మూమెంట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమైందంటే ఆ క్లాట్స్ కానీ థ్రాంబోసిస్ట్లు కానీ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఆ థ్రాంబస్ ఫామ్ అయిపోతుందో అది బ్లడ్ టెస్ట్లో బ్లడ్లో అది ఫ్లోలో ముందుకెళ్ళిపోయి లంగ్స్లో కానీ కిడ్నీలో కానీ లేకపోతే హార్ట్లో కానీ ఎక్కడైనా బ్లాక్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎంబోలిజం అంటాం దాన్ని, అది బ్లాక్ అయితే మాత్రం ప్రాణాంతకమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పటికైనా మించిపోయింది లేదు. సో ఇమ్మీడియట్గా మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసి డైట్ ఎక్సర్సైజ్ మెడిసిన్స్ ఈ 3 కోఆర్డినేషన్లో మీరు వర్కౌట్ చేసుకోగలిగితే తప్ప ఈ ట్రీట్మెంట్ అవకాశం లేదు. డాక్టర్ గారు, ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ అనేసి గ్రేడులు బట్టి ఉంటుందన్నారు కదా, సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందండి చికిత్సా విధానం? చికిత్సా విధానం కూడా మీకు ఇంటెన్సిటీ బట్టి డిపెండ్ అవుతుంది. ఇంతకుముందు భాస్కర్ గారు మాట్లాడినట్టుగా ఎన్ని రోజుల్లో తగ్గుతుంది అంటే మనం చెప్పగలిగాం, ఎందుకంటే అది గ్రేడ్ 1 గ్రేడ్ 2 మధ్యలో ఉంది కాబట్టి 90 డేస్ to 120 డేస్ మధ్యలో క్లియర్ అవుతుంది. ఎప్పుడైతే వెరికోస్ అల్సర్స్ ఫామ్ అవుతాయో, ఒకవేళ డయాబెటీస్ లేనట్లయితే మాత్రం త్వరగా రికవర్ అవుతుంది. ఒకవేళ డయాబెటీస్ ఉండి ఈ వెరికోస్ అల్సర్స్కి ఆ డయాబెటీస్ యాడ్ అయిందంటే మాత్రం ఇంకా చాలా డీప్గా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి కేసెస్లో మనకు ఒక 6 మంత్స్ పట్టే అవకాశం ఉంటుంది. గమ్యతమేషన్ విషయం ఏంటంటే ఇది 3 నెలలు పడుతుందా, 4 నెలలు పడుతుందా, 6 నెలలు పెడుతుందా పక్కన పెడితే ఇది తగ్గుతుంది. ఇది ఫస్ట్ థింగ్, మీకు సర్జరీస్ లేకుండా వెరికోస్ వెయిన్స్ మన ట్రీట్మెంట్ ద్వారా హోమియోపతి ద్వారా తగ్గుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. సర్జరీలో ఏంటంటే ఒక లెవెల్ ఆఫ్ ఒక వెయిన్ ఒకటి మనం కవర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం నడుస్తున్న కొద్దీ ఇంకో వెయిన్ ఎన్లార్జ్మెంట్ మొదలవుతుంటుంది. ఇలా ఎన్ని సర్జరీలు చేసుకుంటూ వెళ్తున్నాం అనేది క్వశ్చన్ మార్క్. ఆ సర్జరీ అనేది కంప్లీట్ సొల్యూషన్ అయితే దానికి కాదు. దీనికి హోమియోలో మెడిసిన్స్ ఉన్నాయి, ఉన్నదాన్ని రిపేర్ చేయగలిగి ఆ వెయిన్స్ని మనం రెక్టిఫై చేసుకోగలిగితే 25 to 30 ఇయర్స్ ఆఫ్ లైఫ్ స్పాన్లో మళ్ళీ ఆ ఇబ్బంది లేకుండా మనం ఉంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో దాని మీద దృష్టి పెట్టండి. వెరికోస్ వెయిన్స్ టోటల్గా మెడిసిన్స్ ద్వారా ఫెయిల్యూర్ అయినప్పుడే సర్జరీకి వెళ్ళే ప్రయత్నం చేయండి తప్ప అంతకు మించి కాదు. డాక్టర్ గారు, సుబ్రహ్మయ్య గారు లైన్లో ఉన్నారు. సుబ్రహ్మయ్య గారు నమస్కారం అండి, మీ సమస్య డాక్టర్ గారికి చెప్పండి. చెప్పండి సుబ్రహ్మయ్య గారు. చెప్పండి సార్. చెప్పండి సార్. వినపడుతుందండి, చెప్పండి. చెప్పండి సార్. మేడం, నేను టైలర్ ఫోన్ చేశాను మేడం. చెప్పండి. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. నేను టైలర్ పని చేస్తాను సార్. కాల్ వచ్చి ఓకే స్కిన్ అంతా కొంచెం నల్లగా అవుతుంది సార్. ఓకే. నేను టైలర్ పని చేస్తాను సార్. అర్థమైంది, నల్లగా అవుతున్నాయి కాళ్ళు అని చెప్పారు. ఆ తర్వాత ఇంకేమైనా ఇబ్బందులు? అది ఏమవుతుందంటే నార్మల్గా మీకు ఆల్రెడీ టైలరింగ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైతే మిషన్ మనం కుడుతూ ఉంటామో అప్పుడు కాళ్ళలో ప్రెషర్ ఎక్కువ అవుతుంది. కండరాల మీదలో ఆ ప్రెషర్ ఎక్కువ పడటం, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ మీద దాని మీద ఎక్కువ పంపింగ్ అవడానికి ఎక్కువ ప్రెషర్ అవుతూ ఉంటుంది. రెండోది ఎక్కువసేపు నిలబడి ఆ కటింగ్ మాస్టర్ లాగా ఎక్కువ వర్క్ చేయడం వల్ల కూడా అవుతుంది. నల్లధనం వస్తుందంటే ఫస్ట్ నాకు తెలిసి నల్లధనం మీ పాదాల దగ్గర వస్తుంది. పాదాల నుంచి కొంచెం యాంకల్ నుంచి కొంతవరకు పై వరకు ఆ బ్లాకిష్ డిస్కలరేషన్ పెరుగుతున్న కొద్దీ అక్కడ ఆ ఏరియా మొత్తం డ్యామేజ్ అవుతున్నట్లు లెక్క. ఆ ఏరియా డ్యామేజ్ అవుతుంటేనే నల్లధనం పెరుగుతూ ఉంటుంది. ఆ నల్లధనాన్ని కంప్లీట్గా క్లియర్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ గారికి చూపించి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. కానీ అంతవరకు మీరు స్టాండింగ్ పొజిషన్స్ కొంచెం తగ్గించుకుంటే బెటర్. ఆ టైలరింగ్ ప్రొఫెషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిఫికల్ట్ వన్ అండి. మీరు ఎంతసేపు నిల్చుంటారని మీకే తెలియకుండా నిల్చుంటూ ఉంటారు. కొంచెం ఇప్పుడు బ్లాకిష్నెస్ వస్తుంది కాబట్టి కాళ్ళు డ్యామేజ్ అయ్యే స్టేజ్కి వెళ్తుంది కాబట్టి జాగ్రత్త పడడం చాలా అవసరం. దీనికి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది, నెగ్లెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి, డెఫినెట్గా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. డాక్టర్ గారు, హోమియోలో వెరికోస్ వెయిన్స్కి శాశ్వత పరిష్కార మార్గాలు ఉన్నాయా? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అంటే కంప్లీట్గా పోతుంది అంటే ఒకవేళ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ ఉంది లేదా థర్డ్ స్టేజ్ లోపల ఉందంటే కంప్లీట్గా పోతుందండి. సెకండ్ టు థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో బాగా ముదిరిపోయినట్లయితే మనం దాన్ని మనం వితౌట్ సర్జరీగా ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ వరకు కూడా మనం పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంటుంది. కానీ అల్టిమేట్గా మళ్ళీ మీ దాని మీద కూడా డిపెండ్ ఉంటుంది. అంటే మళ్ళీ లావ్ అయిపోవటం, మళ్ళీ ఫ్యాటీ ఫుడ్ తీసుకోవటం, మళ్ళీ సిగరెట్స్ తాగటం, లేదా ఆల్కహాల్ ఎక్కువగా కన్జ్యూమ్ లాంటివి చేయటం, అసలు మూమెంట్ లేకుండా కూర్చోటం, లేదా మూమెంట్ ఎక్కువ ఉండటం లాంటివి చేయటం లాంటిది మాత్రం చేయకుండా ఉంటే మంచిది. అలా ఉన్న కేసెస్లో మాత్రం వెరికోస్ మళ్ళీ తిరగబెట్టే అవకాశాలు లేవండి. కానీ ఎప్పుడైతే ఇవి కాకుండా మీరు మళ్ళీ ఇవే రిపిటేషన్గా ఎక్కువ చేస్తున్నారనుకోండి ఖచ్చితంగా ఈ వెరికోస్ వెయిన్స్ అనేవి రిపీట్ అవుతాయి. ఎందుకంటే వెరికోస్ వెయిన్స్ యొక్క ట్రీట్మెంట్ ఆప్షన్సే చాలా లిమిటెడ్. అయితే సర్జరీ మెడిసిన్ ద్వారా అయితే మిగతా వాటిలో లేదు, పెయిన్ కిల్లర్ లాంటివి ఉన్న మెడిసిన్లలో హోమియోపతి బెస్ట్గా వర్క్ చేస్తుంది. దీన్ని మన సర్జరీ లేకుండా ఉన్న వెయిన్స్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయగలిగితే మాత్రం చాలా బెటర్గా ఉంటుందండి. హోమియోలో మాత్రం దీనికి ఆప్షన్ 80% వరకు ఉంది.
దాన్ని మాత్రం యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది అండి. వెరికోస్ వెయిన్స్ లక్షణాలు, శాశ్వత పరిష్కార మార్గాలు చూపించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. నమస్తే.